హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు నీరుస్ కిచెన్. ఈరోజు వీడియోలో బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. బీరకాయతో ఏదైనా కర్రీ చేసుకున్న తర్వాత తొక్కును పడేయకుండా ఇలా చట్నీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తొక్కు రెడీగా ఉంటే 5-5 నిమిషాల్లో కమ్మగా పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. బీరకాయ తొక్కు తీసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. కారంకు తగ్గట్టు మిర్చి వేసుకోవాలి. మిర్చి వేగిన తర్వాత 1 బౌల్లోకి తీసిపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బీరకాయ తొక్కు కూడా వేసి 4-5 నిమిషాలు తక్కువ మంట పైన వేయించుకోవాలి. వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత 1 మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత బీరకాయ తొక్కును కూడా వేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.